Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ సినిమా రాజకీయం వారాహి టీజర్ చెప్పిన నిజం ఇదే. జన సైనికుల్లో నిన్నంతా ఒకటే సందడి, మా నాయకుడి వాహనం సిద్ధమైంది, జనాల్లోకి వచ్చేస్తున్నాడు, ఈసారి సాధిస్తాడు, మార్పు తెస్తాడు, జగన్ని ఓడిస్తాడంటూ వాట్సాప్ స్టేటస్లు, డీపీలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అయితే పవన్ వాహనం ఆ ఫోటో స్టిల్స్, బౌన్సర్ లాంటి బాడీ గార్డ్స్ల రన్నింగ్ స్టైల్ ఈ హంగామా అంతా సినిమా షూటింగ్ని తలపించక మానదు. సినిమా స్టైల్లో మొదలైన ఈ ప్రచారం రాజకీయాల్లో ఏ మేరకు పవన్కి లాభం చేకూరుతుందనే ఇప్పుడు అసలు ప్రశ్న. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ వాడిన ప్రచార రథం తర్వాత ఆ స్థాయి పవన్ కళ్యాణ్ వాహనానికి ప్రచారం కల్పించనున్నారు నిర్వాహకులు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టారు. వాహనం రెడీ అవుతున్నప్పుడు 2-3 స్టిల్స్ వదిలారు. ఆ పనుల్ని పవన్ పర్యవేక్షిస్తున్నట్లు చూపించారు. తీరా ఇప్పుడు వాహనం రెడీ అయ్యింది అంటూ ఓ టీజర్ విడుదల చేశారు. ఈ మేకింగ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమా స్టైల్ని తలపించాయి. విచిత్రం ఏంటంటే ఆ వాహనం రెడీ అయ్యేలోగా 3 సార్లు పవన్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం కొండగట్టులో పూజ అంటున్నారు, కానీ ఆ తర్వాత పవన్ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేస్తారు, ఎలా తన యాత్రను మొదలు పెడతారనే విషయం క్లారిటీ లేదు. జనసేన టీడీపీ పొత్తు విషయంలో పవన్ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎపిసోడ్ తర్వాత పవన్ని పరామర్శించడానికి చంద్రబాబు రావడంతో దాదాపు పొత్తు పొడిచినట్లే అనుకున్నారు. తర్వాత మోదీ విశాఖ వచ్చి పవన్కి హితోపదేశం చేసి చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడు పవన్ బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ఫాలో కావాలా, లేక సొంతగా ఆలోచించాలా, చంద్రబాబుతో కలిసి నడవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. వారాహి వాహనంలో పవన్ ప్రచారానికి వెళ్లినా రేపు కేవలం జగన్నే టార్గెట్ చేయాలా, లేక చంద్రబాబును కూడా విమర్శించాలా, జనసేన అభ్యర్థిని గెలిపించాలని చెప్పాలా, లేక బీజేపీ అభ్యర్థులకు కూడా ఓట్లు వేయండి అని ప్రజలకు పిలుపునివ్వాలా, తేల్చుకోలేని పరిస్థితి. ప్రస్తుతానికి వాహనం మాత్రమే రెడీ అయ్యింది, పవన్ అజెండా ఇంకా రెడీ కాలేదు.